ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారిమెట్టు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ. శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆగమోక్తంగా స్థాపన తిరుమంజనం, క్షీరాధివాసం. విజయనగరంలో వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం. ఇంటి ఆడపడుచుకు నీరాజనాలు పలికిన ఉత్తరాంధ్ర భక్తజనం. శ్రీకాళహస్తిలో శ్రీ సంజీవరాయ స్వామికి వేడుకగా అభిషేకం. జై హనుమాన్ స్మరణలతో పులకించిన భక్తులు. కలిపురుషునికి గర్వభంగం చేసిన శ్రీ వెంకటేశ్వరుడు పురాణ ప్రాభవంతో అలరారుతున్న కలిగిరి కొండ క్షేత్రం ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఈ క్రతువును ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలోని యాగశాలలో ప్రత్యేకంగా పంచహోమ కుండాలను ఏర్పాటు చేసి వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యులు, కంకణ భట్టర్ వాసుదేవ దీక్షితుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులను జరిపారు. అనంతరం ప్రత్యేక స్నానపీఠంపై నూతనంగా ప్రతిష్ఠించనున్న శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. ఋత్వికులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజను పూర్తి చేశారు. ఆపై పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర కలశ జలాలతో సహస్రధారాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి క్షీరాధివాసం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. టీటీడీ వైఖాన సాగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యులు ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని త్రయాన్నిక దీక్షతో వైఖానస ఆగమ శాస్త్రోత్తరీత్యా నిర్వహింప తలపెట్టిన తిరుమల తిరుమల దేవస్థానం, అదేవిధంగా భోగ శ్రీనివాసమూర్తి ఇంతకు ముందు లేరు, ఆ నూతనంగా భోగ శ్రీనివాసమూర్తి యొక్క విగ్రహాన్ని కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించడానికి తిరుమల తిరుమల దేవస్థానం వారు అనుమతించారు. ఆ భోగమూర్తికి క్షీరాధివాసం, జలాధివాసం, నవకలశ స్నపన, అక్షునుమోచనం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆగమోక్తంగా జరుపబడ్డాయి. ఇప్పుడు స్వామివారికి తగినటువంటి విధంగా ఉపచారాలన్నీ కూడా చేసి ఆ స్వామివారి యొక్క దివ్య శక్తిని మళ్ళీ పునరుజ్జీవింపచేసి దిగుడీకృతం చేసి భక్తులకు అందరికీ కూడా తగినటువంటి భోగభాగ్యాలన్నీ కూడా ఆ స్వామి అందించటానికి తగినటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రక్రియే ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం. ఇది త్రయాన్నిక దీక్షతో జరుగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. అశేష భక్తజనులు పైడితల్లికి అరటి ఫలాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, విజయనగరం జిల్లా వాసుల ఇంటి ఆడపడుచుగా వినితికెక్కిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కందుల పండుగగా జరిగింది. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమానోత్సవంలో 60 అడుగుల పొడవున్న సిరిమాను ఉపరితలంలో బిగించే ఇరుసుపై ఏర్పాటు చేసిన పీఠపై ప్రధాన పూజారి విసనకర్ర చేతపట్టి ఆసీనుడు కాగా, భక్తులు పైడితల్లి అమ్మవారిగా భావించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. ప్రధాన ఆలయం నుంచి విజయనగరం కోట వరకు సిరిమాను ఊరేగింపు ఉత్సవంతో సిరిమానోత్సవం ముగిసింది. డప్పు వాయిద్యాలు, కత్తిసాము, కర్రసాము, వివిధ జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సిరిమానోత్సవ సందర్భంగా విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పట్టు వస్త్రాలను సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ ఇతర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. విశాఖ చిన్నమూషివాడలోని శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్, కమిషనర్ హరి జవహర్లు సందర్శించారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అంతకుముందు పీఠం ప్రాంగణంలోని శ్రీ రాజశ్యామలాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలుగా టీటీడీ నియమించింది. ఢిల్లీ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు, భక్తులకు విశేష సేవలు అందించేందుకు, ఉత్తర భారతదేశంలో టీటీడీ ఆలయాల నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రశాంతిరెడ్డికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో తులా సంక్రమణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకరించిన ఉభయ దేవేరి సమేత స్వామివారిని తిరుచుపై కొలువు తీర్చి ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత నాదస్వర మంగళ ధ్వనులు, వేద పండితుల వేద మంత్రాలు, వేద పారాయణం, భాగుతార్ల కీర్తనల నడుమ ఆలయ ఆవరణలో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు తులా సంక్రమణ తిరువీధి ఉత్సవాన్ని కనులారాగాంచి పరవశించారు. తిరుమల దివ్యక్షేత్రంలో మరో మహత్తరమైన ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. లోక సంక్షేమం కోసం కరోనా వ్యాప్తిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో అక్టోబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు అయోధ్యకాండ పారాయణ దీక్ష జరగనుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు వసంత మండపంలో శ్లోక పారాయణం, ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో జప తర్పణ హోమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు సమస్త లోక సంరక్షణార్థం నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా, వైదిక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా గతంలో శ్రీమద్ రామాయణ అంతర్గతమైనటువంటి బాలకాండ పారాయణ షోడశదిన దీక్షతో జయప్రదంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత శ్రీమద్ రామాయణ అంతర్గతమైనటువంటి 2వ కాండ అయోధ్యాకాండ, అయోధ్యాకాండ ధర్మకాండ అని సార్థకమైనటువంటి నామాన్ని పొందింది. ఈ కాండలో 119 సర్గలు ఉన్నాయి. ఈ 119 సర్గలు కూడాను 27 రోజుల దీక్షతో సప్తవింశతి దినాత్మక దీక్షగా, అంటే దీనికి ప్రమాణం ఏమిటి అంటే సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ గురువును శుశ్రూషయా వీర ధనుషాయుధి శాత్రవాను. రామచంద్రమూర్తి అందరినీ కూడాను అనుగ్రహించారు. అందరూ కూడా రామచంద్రమూర్తిని కోరుతున్నారు. అందరూ కూడా రామచంద్రమూర్తిని ఎలా కోరుతున్నారు అంటే ఆయన సత్యేన లోకాంజయతి, సత్యవాక్ పరిపాలన ద్వారా లోకలందరూ కూడా రామచంద్రమూర్తిని సేవిస్తున్నారట. దీనాన్ దానేన రాఘవ, దీనులు ఉంటారు వారందరికీ కూడాను యథోచితమైనటువంటి దానం చేస్తూ రఘువంశోద్భవుడైనటువంటి రామచంద్రమూర్తి వారందరినీ కూడా అనుగ్రహించారు. మరి గురువులను శుశ్రూషయా అంటే గురు శుశ్రూషయా విద్యా కనుక అంటే సేవించి, అలాగే గురువులు చెప్పేటటువంటిది చక్కగా విని గురువులందరినీ కూడాను సంతృప్తిపరిచాడు రామచంద్రమూర్తి. ఇక శత్రువులను తన ధనుస్సు చేతనే జయించాడు. అంటే ధనుస్సుతో బాణం ఎక్కుపెట్టి వాళ్ళ మీద విడవక్కర్లేదు. ధనుస్సుని రామచంద్రమూర్తి చేతబూనాడు. ఆయన కోదండపాణి అంటేనే చాలు శత్రువులందరూ కూడాను వారు ఈయనకి దాసానుదాసులై రామచంద్రమూర్తిని సేవించారు. కాబట్టి ఈ శ్లోకాన్నే ప్రమాణంగా తీసుకొని కటపయాతి సంఖ్యాశాస్త్ర అనుసారంగా 27 రోజుల పాటు, 27 రోజులు ఎలాగా అంటే అశ్విని నక్షత్రంతో మొదలుపెట్టి అంటే ఆశ్వేయ కృష్ణ పాడ్యమి అంటే అక్టోబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు 27 రోజుల పాటు
27 నక్షత్రములు క్రమంగా అశ్వినితో మొదలుపెట్టి రేవతి వరకు ఉండేటువంటి ఆయా రోజుల్లో ప్రతిరోజు కూడా 32 మంది పండితులు తిరుమల వసంత మండపంలో అయోధ్యకాండ ఆ 119 సర్గలో క్రమంగా పారాయణ చేయటం అలాగే 32 మంది పండితుల్లో 16 మంది పండితులు అక్కడ పారాయణ చేస్తారు మిగిలిన 16 మంది పండితులు కూడాను ధర్మగిరి మన వెంకటేశ్వర వేద జ్ఞానపీఠంలో శ్రీరామ సీతా లక్ష్మణ హనుమత్ మూల మంత్రములు అక్షర లక్ష సంఖ్యాత్మకంగా జపం చేయటం దానికి సంబంధించినటువంటి తర్పణములు హోమములు అలాగే మంటప ఆరాధనలు అవన్నీ కూడా నిర్వహిస్తారు ఈ విధంగా సాంగోపాంగంగా ఈ కార్యక్రమం అంటే 20వ తారీఖు అంటే ఆశ్వేజ పూర్ణిమ నాడు ఆశ్వేజ పూర్ణిమ నాడు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య అంకురార్పణతో ప్రారంభమై ఆశ్వేజ కృష్ణపాద్యము నుంచి 28 రోజుల పాటు జరుగుతుంది యథాపూర్వంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం అనేటటువంటిది ప్రత్యక్ష ప్రసారం కావింపబడుతుంది ప్రపంచంలో ఉండే ఆస్తిక మహాజనులందరూ కూడా గతంలో వలె ఈ పారాయణ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని రామాయణ పారాయణ చేసి అందరూ కూడా శ్రీవారి అనుగ్రహం రామానుగ్రహం పొందాలి ఎందుకంటే ఈ రామాయణం అనేటటువంటిది చాలా గొప్పది ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదేశ్చ సంమితం ఎప్పఠేద్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే అని దీని యొక్క ఫలం అందరూ కూడాను పాపాలను పోగొట్టుకోవాలి పాపముల యొక్క ఫలంగానే కరోనా ఇత్యాది ఆది వ్యాధులన్నీ కూడా వస్తాయి అవన్నీ కూడా పోవాలి అంటే పాపములను పోగొట్టుకోవాలి పాపఘ్నమైనటువంటి గొప్ప గ్రంథం ఏమిటంటే శ్రీమద్ రామాయణం సాక్షాత్తు వేద స్వరూపం కనుక ఈ రామాయణాన్ని పారాయణ చేసినట్లయితే వేద పారాయణ చేసిన ఫలితం వస్తుంది అందరూ కూడాను ఆబాల గోపాలం అందరూ కూడా ఈ పారాయణలో పాల్గొనవచ్చు కాబట్టి ప్రత్యక్షంగా ప్రసారం ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్త ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా ఏ విధమైన ఆది వ్యాధులు లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం చేసినటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములై శ్రీవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ తెలియపరుస్తున్నాం ఓం నమో వెంకటేశాయ శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ సంజీవరాయస్వామి ఆలయంలో ఆంజనేయ సుతునికి నేత్ర పర్వంగా అభిషేకం జరిగింది ఆలయంలో జరుగుతున్న మాసోత్సవాల్లో భాగంగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు తదితర పంచామృతాలు మంగళ ద్రవ్యాలతో రామవంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులారా గాంచారు హనుమంతుడు రంజిత పతంగ పర్వత హనుమంతుడు అనుజనాతనయుడైన హనుమంతుడు అర్చకులు పూలమాలలు తమలపాకుల హారాలతో స్వామివారిని అలంకరించి దివ్య నీరాజనాలు సమర్పించారు శ్రీ వెంకటేశ్వరుడు సింహవాహనంపై ఆసీనులై అనుగ్రహించారు రెండవ తిరుపతిగా వినుతుకెక్కిన ద్వారకా తిరుమలలో తిరుకల్యాణ మహోత్సవాల సందర్భంగా స్వామివారికి సింహవాహన సేవ జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి వాహన సేవలను వేడుకగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీనివాసునికి సింహవాహన సేవ జరిగింది శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు స్వర్ణాభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకరించారు సింహవాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళధ్వనుల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు భక్తులు స్వామివారిని సింహవాహన సేవలో దర్శించి గోవిందనామ స్మరణలు చేశారు అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న అద్భుత శివాలయం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేతంగా మల్లికార్జున స్వామివారు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలవైన ఈ ఆలయంలో శనగల బసవన్న బృహత్తర మూర్తి ఎంతో అపురూపంగా దర్శనమిస్తుంది ఆశ్వేజ మాసోత్సవాల్లో భాగంగా ఆది దంపతులకు నయనానందకరంగా సాగిన సహస్ర దీపాలంకరణ సేవ శనగల బసవన్న అభిషేక వీక్షణం మీకోసం శ్రీశైల మహాక్షేత్రం 1000 దీపాల వెలుగుల్లో తేజోవంతంగా దర్శనమిచ్చింది ఆలయంలోని పురాతన దీపాలంకరణ మండపంలో ఊయలపై శ్రీ భ్రమరాంబ సమేతంగా మల్లికార్జున స్వామివార్లను సర్వాలంకార శోభితంగా
చక్కటి పూమాలలతో దేదీప్యమానంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై అర్చక స్వాములు సహస్ర దీపకాంతుల నడుమ రాజోపచారాలు షోడసోపచారాలు పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించారు. ఇక శ్రీశైల క్షేత్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శనగల బసవన్న మందిరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. త్రయోదశి మంగళవారం నాడు దేవస్థాన సేవగా బసవన్నకు విశేషంగా అభిషేకాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ముందుగా బసవన్నకు అర్చకులు వేదోక్తంగా పూజాదికాలను పూర్తి చేశారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేకాలను నిర్వహించి హారతులను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. ఓ మహా సమ్మేళనం అక్టోబర్ 30-31వ తేదీలలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో గో మహా సమ్మేళనం. గోశాల నిర్వహణ, గో రక్షణ, గో ఆధారిత వ్యవసాయం మొదలైన అంశాలపై రైతులకు అవగాహన సదస్సు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని 1000 మంది రైతులకు శిక్షణ కార్యక్రమం. గో మహా సమ్మేళనంలో గో ఉత్పత్తుల ప్రదర్శన, ప్రకృతి సిద్ధ భోజనం. టీటీడీ విజ్ఞప్తి. గో మహా సమ్మేళనానికి విచ్చేసే రైతులు కోవిడ్ నిబంధనలు పాటించవలెను. గో మహా సమ్మేళనంలో పాల్గొనదలిచిన భక్తులు 6309111427 లేదా 9390454573 నంబర్లకు సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు సంతాన వరప్రదాతగా అనుగ్రహిస్తున్న వైష్ణవ ధామం చిత్తూరు జిల్లా పూతలపట్టుకు సమీపంలో ఉన్న కలిగిరికొండ. స్వామివారు ఈ ప్రదేశంలో కలిపురుషుడి గర్వభంగం చేశారనే కథనం వాడుకలో ఉంది. అందుకు నిదర్శనంగా నేటికి మనం ఈ ప్రాంతంలో శ్రీవారి దివ్య శ్రీచరణాలను వీక్షించవచ్చు. 2020వ సంవత్సరం టీటీడీ పాలనా పరిధిలోకి చేరిన ఈ విశిష్ట ఆలయ చరిత్రను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కలిపురుషుడిని శ్రీ వెంకటేశ్వరుడు పాతాళానికి తొక్కిన పుణ్య ప్రదేశం కలిగిరి కొండపై నేటికి పూజనీయంగా దర్శనమిస్తున్న శ్రీవారి పాదం. గౌతమ, శాండిల్య, జాబాలి మహర్షులు స్వామిని సేవించిన ప్రాంతం. సాలిగ్రామ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్కరించిన దామతీర్థం. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి దివ్యమంగళ స్వరూపం. సంతాన వరాల దేవుడిగా కలిగిరి వెంకటేశ్వరుడి అనుగ్రహం. అభీష్టాలు తీరిన భక్తులు భక్తిగా సమర్పించే గోవులు, తులాభారం మొక్కులు. ఇంతటి పురాణ ప్రాశస్త్యానికి, చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది చిత్తూరు జిల్లా పూతలపట్టుకు సమీపంలోని కలిగిరికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కలౌ వెంకటనాయకః అని వేదోక్తి. అంటే కలియుగంలో సర్వ మోక్షాలకు విభుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు. ఆ స్వామి దయవుంటే సర్వ మంగళాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఆ దేవాదిదేవుడు నెలవై పూజలందుకుంటున్న దివ్య క్షేత్రాలు భక్తుల ఆరాధ్యధామాలుగా వెలుగొందుతున్నాయి. అందులో ఒకటి సాలిగ్రామ రూపంలో శ్రీవారు అనుగ్రహిస్తున్న కలిగిరి కొండ. స్వామివారు సకల మానవాళి శ్రేయస్సు కోసం కలిపురుషుడి ఆగడాలను అంతమొందిస్తూ అతడిని పాతాళలోకానికి తొక్కిన గొప్ప ఇతిహాస గాథకు సజీవ సౌధం ఈ కలిగిరికొండ. కలిగిరికొండను దర్శించాలనుకునే భక్తులు తిరుపతి నుండి 75 కిలోమీటర్లు, చిత్తూరు నుండి 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కలిగిరి వెంకటేశ్వరుడి దివ్య సన్నిధానానికి చేరుకునే భక్తులు ప్రశాంతమైన పల్లె వాతావరణం, పచ్చని ప్రకృతి మధ్య నుంచి కొండకు చేరుకునే మార్గంలో పయనిస్తూ ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పొందుతారు. ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా పేరుగాంచిన కలిగిరి కొండకు ఎనలేని పురాణ ప్రాశస్త్యం ఉంది.
శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా పుణ్య భారతావనిలో ఆవిర్భవించే శుభ ఘడియలలో ఆ స్వామి చరణాలను శరణు వేడే భక్తులను కలి బాధల నుంచి తప్పించే ప్రయత్నంలో కలి పురుషుడిని పాతాళానికి అదిమేస్తారు. ఆ మహత్తర ఘట్టానికి వేదికగా నిలిచింది కలిగిరి కొండ. నేటికి ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య శ్రీచరణానికి పూజలు నిర్వహిస్తారు. ఇక స్వామివారు ఈ కొండపై ప్రత్యక్షంగా నిలబడి ఉన్నారనడానికి మరో కథనం కూడా ఉంది. ఒకప్పుడు దాముడు అనే పశువుల కాపరి కొండపైకి ఆవులను మేతకు తీసుకొచ్చేవాడు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్న దాముడికి స్వామివారు కలలో దర్శనమిచ్చి, సమీపంలోని కోనేరులో నేను సాలగ్రామ రూపంలో ఉన్నానని, బయటకు తీసి పూజించమని ఆదేశించారట. మేల్కొన్న పశువుల కాపరి స్వామివారి పాదముద్రను గుర్తించిన ప్రదేశంలోని ఓ కోనేరు నుంచి స్వామివారి సూక్ష్మ సాలిగ్రామ మూర్తిని స్థానికుల సహకారంతో వెలుపలికి తీసి పూజించడం ప్రారంభిస్తారు. అందుకే ఈ కోనేరుకు తదనంతర కాలంలో దామతీర్థమనే పేరు స్థిరపడింది. ఇక ఇదే కోనేరు ఒకప్పుడు కలిగిరి కొండపై తపస్సు చేసుకుంటున్న గౌతమ మహర్షి దేవగంగను ప్రార్థించడంతో ఏర్పడిందని చెబుతారు. ఇదే తీర్థానికి కొంచెం దిగువ వైపు దట్టమైన అరణ్య ప్రాంతంలో జాబాలి తీర్థం ఉంది. ఇక ఎత్తైన కొండ ప్రాంతంలో మనకు దీపపు బండ కనిపిస్తుంది. ఈ బండపైనే శాండిల్యుడనే మహర్షికి శ్రీ వెంకటేశ్వరుడు జ్యోతి రూపంలో సాక్షాత్కారమిచ్చినట్లు స్థల పురాణం. ఇక కలిగిరి కొండపై ఎంతో రమణీయంగా ధ్వజస్తంభపు బంగారు కాంతులతో శోభాయమానంగా దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులను ముగ్ధులను చేస్తుంటుంది. గర్భాలయంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా అనంతకోటి తేజో విరాజిత కరుణా వీక్షణాలతో అనుగ్రహిస్తుంటారు. స్వామివారి పాదపీఠంలో దాముడు పూజించిన స్వామివారి సూక్ష్మ సాలిగ్రామ రూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందుతారు. జయ విజయులు, గరుడాళ్వార్, ఆంజనేయుడి సహితంగా కలిగిరి వెంకటేశ్వరుడు నెలవైన దివ్యాలయ సందర్శనం భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఇక భక్త వరదుడు శ్రీ వెంకటేశ్వరుడు ఆలయానికి పక్కనే సంతాన వరాల దేవుడిగా ప్రత్యేకంగా నెలవై పూజలందుకుంటున్నారు. స్వామివారి దివ్య రూపాన్ని మనసారా వేడుకున్న భక్తులకు తప్పకుండా సత్సంతాన భాగ్యం కలుగుతుందని ఐతిహ్యం. అలా సంతాన వరాలను పొందిన భక్తులు కలిగిరి వెంకటేశ్వరుడికి గోవులను సమర్పించడం అనాదిగా వస్తున్న ఓ చక్కని సంప్రదాయం. అలాగే అభీష్టాలు నెరవేర్చుకున్న భక్తులు స్వామివారికి భక్తి ప్రపత్తులతో తలనీలాల మొక్కును, తులాభారం మొక్కులను చెల్లించుకుంటారు. ఎన్నో విశేషాలతో, విశిష్టలతో, వెంకటేశ్వరుడి మహిమలతో ముడిపడి ఉన్న కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి 2020 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చింది. టీటీడీఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కలిగిరి కొండను సందర్శించి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఏటా తిరుమల శ్రీవారి తరహాలోనే ఆశ్వయుజ మాసంలో అంగరంగ వైభవంగా సాగే కలిగిరి వెంకన్న బ్రహ్మోత్సవాలకు, అదేవిధంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న పెరటాసి శనివారాలలో చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఇక ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు దర్శనం ఉంటుంది. కలిగిరి లక్ష్మీరమణ, కలికల్మషహరణ అంటూ భక్తులు ఆర్తిగా వేడుకునే కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభాశీసులు మనందరిపై వరాల జల్లుగా కురవాలని కోరుకుందాం. నెల్లూరు నగరంలో కొలువైన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మూలస్థానేశ్వర ఆలయం నిత్యం ఉత్సవ శోభతో కాంతులీనే ఈ ఆలయంలో
ప్రదోషకాల అభిషేకం ఘనంగా జరిగింది. మూలస్థానేశ్వరునికి పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ ఆవరణలోని నందీశ్వరుడికి అర్చకులు పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆ తర్వాత నందీశ్వరుని పూలమాలలతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు హారతులు అందజేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవ జరిగింది. ఆశ్వేజ మాసం మంగళవారాన ఉత్సవ ప్రియుడైన శ్రీనివాసునికి అర్చకులు బంగారు ఆభరణాలు వర్ణమయ గజ పుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకార భూషితులను చేశారు. అష్టోత్తరాలు సహస్రనామాల సహితంగా అష్టదళ పాద పద్మారాధన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ధూపం దీపం నివేదన హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో నిలవైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను అర్చకులు సకల సుందరంగా పూలమాలలు ఆభరణాలతో దివ్యాలంకార భూషితులను చేసి ఆలయ ఆవరణలో వేంచేపు చేశారు. ఆపై ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కరీంనగర్లో పంచముఖ ఆంజనేయ స్వామివారు పంచామృతాల్లో పరిమళ భరితంగా శోభిల్లారు. అలాగే వేములవాడ రాజరాజేశ్వరుని ఆలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మకు భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. ఆ విశేషాలు మీకోసం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. ఆశ్వయుజ మాసం మంగళవారం సందర్భంగా పవనసుతుడికి పంచామృతాలు మంగళ ద్రవ్యాలతో భక్తిరస భరితంగా అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత నాగవల్లి దళార్చన చేశారు. తమలపాకుల మాలలు పూల హారాలతో అంజనీయ సుతిని అలంకరించి పంచహారతులు సమర్పించారు. భక్తులు సుగంధ ద్రవ్యాల్లో వాయునందనుని సేవించి జై హనుమాన్ స్మరణలు చేశారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ తల్లికి బోనాల ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న తరువాత కొత్త పాత్రలో నైవేద్యాన్ని తయారు చేసి పసుపు కుంకుమ వేపాకుల మాలలతో అలంకరించారు. డప్పు చప్పుళ్ల నడుమ బోనాలను శిరస్సున పెట్టుకుని భక్తులు ఆలయానికి తరలివచ్చి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో నిలవైన శ్రీ అనంతేశ్వరి సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను అలంకరించి ముచ్చటైన వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళధ్వనుల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కన్నుల పండుగగా పూర్తి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య వాతావరణం తదితర వివరాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారిని సుమారు 26,626 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.